నర్సీపట్నంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా యువమోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు. గుంటూరులోని జిన్నా టవర్కు జిన్నా పేరు తొలగించి భారతదేశానికి అమోఘమైన సేవలు అందించిన అబ్దుల్ కలాం పేరును పెట్టాలని నినాదాలు చేశారు. ధర్నా అనంతరం ఆర్జీఓ కార్యాలయంలో మెమోరండం అందించారు. నా పేరు అమృతిరాజ్, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు శ్రీ కేతిరెడ్డి సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో గుంటూరులో నడిపోతున్నటువంటి జిన్నా టవర్ మంది చావులు కారణమైనటువంటి వ్యక్తి, జిన్నా సుమారు 20-30 లక్షల మంది పైచులకు జనాభా చావు కారణమైనటువంటి వ్యక్తి, జిన్నా టవర్ పేరును ఉండడం మనకి మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజలకి అవమానకరం. ఇటువంటి పేరు మనకు అవసరం లేదు. జిన్నా టవర్ పేరు మనకు వద్దు. భారతీయ జనతా యువమోర్చా గట్టిగా డిమాండ్ చేస్తుంది, భారతదేశానికి ఉపయోగపడినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మాత్రమే పెట్టాలి. ఆ పేరు మీద భారత జిన్నా పేరు మీదుగా అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలతో అనేక మంది ముస్లిం సంస్కృతీకరణ విధానాన్ని అవలంబించినటువంటి ఈ యొక్క దేశద్రోహి మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా గుంటూరు నడిబొడ్డులో ఈ యొక్క జిన్నా పేరును మీదుగా టవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత